ద బర్త్డే బాయ్ ట్రైలర్ ఎలా ఉంది? గట్టిగా. అసలు అందులో సీన్స్, ఈ అబ్బాయిలు ఎంజాయ్ చేసిన పద్ధతి మామూలుగా లే. అరే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అన్నారు, యాంకరింగ్ అన్నారు, ఎవరిది రా దినమా? ఇది దినానికి ఈవెంట్కి పిలిచారు నన్ను. ఎవరిది బాడీ? మిమ్మల్ని అడిగేది బాడీ ఎవరిదయ్యా? హే హ్యాండ్సమ్, హూ ఆర్ యూ? మైక్ ఇవ్వండి బాయ్కి. నేనేనా మొత్తం మైక్లు దమ్మా? నార్మల్గా ఫారెన్ వెళ్ళిన తర్వాత రోజు పార్టీస్ తాగుతారు అని చెప్తా ఉంటారు, నేను నమ్మలే. ఇందులో చూసిన తర్వాత రోజు తాగడమేనా అంటే నిజం అనుకున్నా. ఎవరిది బాడీ ఎవరిది? అది నాదేనండి. ఇంత అందమైన బాడీ ఇక్కడ పడుకుందా? మరి నువ్వు చంపేశారండి అన్యాయంగా. నిన్న బర్త్డే రోజు ఎవరైనా చంపుతారండి? చంపేశారు నా కొడుకులు. చంపేశారంటే మరి నువ్వు? ఆత్మనండి, నా ఆత్మఘోష చెప్పుకోవడానికి వచ్చాను. ఎంత బ్యాడ్ అబ్బా, ఇంత అందమైన బాడీని చంపేసి ఆత్మని చేస్తా. ఆత్మ టచ్ అవుతుంది. సరేలేండి, ఫస్ట్ అయితే నాకు న్యాయం జరిపించండి. సిగ్గుపడుతున్నావు ఏంటి? కొంచెం అందంగా ఉన్న అమ్మాయిల పక్కన మాత్రం సిగ్గుపడ్డావు నిజమే, బట్ డోంట్ ఫ్రీగా ఉండు ఓకేనా? అవన్నీ కాదండి, ఫస్ట్ నాకు అన్యాయం చంపేశారు. ఎవరు చంపారబ్బా? మా ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. చంపిన వాళ్ళు నలుగురు ఇక్కడ రండి. రానరా రా. వీళ్ళేనండి? వీళ్ళు నలుగురా? చంపారా? చంపిన వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని బాగానే ఉన్నావయ్యా. అసలు ఎందుకు చంపారు చెప్పండి. బర్త్డే అని చెప్పారండి. ఓకే, బర్త్డే గ్రాండ్ గా చేస్తామన్నారు. ఓకే, ఇంకో బర్త్డే లేకుండా చేశారు నాకు. అసలు ఎందుకు చంపారు అబ్బాయిలు? అసలు నేను ఫారెన్ కి రాను రాను అన్నా, ఇలే పట్టుకొచ్చిర్రు. ఓకే, అవును నువ్వు వెళ్ళాల్సిన మొహం కాదు చెప్పు. చాలా ఆగినా, మేము ఒక్క నెల గ్యాప్ ఇద్దాం రా అన్న. రాహుల్, రాహుల్ సత్తి, సత్తి సాయి. ఈయన పెద్ద మంకీ తెలుసు నాకు ఆల్రెడీ, నేను దీంట్లో చూస్తాను. అర్జున్ కొంచెం ఓకే చెప్పు, ఇప్పుడు చెప్పు ఎందుకు చంప? అదే ఒక నెల రోజులు తాగకుండా గ్యాప్ ఇద్దామన్నా, ఇన్నలేరు ఫుల్ తాగిపించారు. మళ్ళీ తాగిపిస్తే నువ్వు పాల పీప పెట్టుకుని దాగేసావా? పెద్ద చెప్పొస్తాడు సాయి. చెప్పు నువ్వు సాయి, నువ్వు నిజం చెప్తావు అనిపిస్తుంది. ముందుకురా కొంచెం కొంచెం. ఏంటంటే ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా ఆర్టిస్ట్గా, ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా. అరే మరి ఎక్కువ ఇందరు ఇంకేం మాట్లాడకుండా అరుస్తున్నారు. మాట్లాడలేదు ఇప్పుడిప్పుడు వస్తున్నావు కదా. ఇట్లా జుట్టు మొఖం మీద పడితే కవర్ చేసుకుంటే మొహం కనబడదు, ముందు నువ్వు ఎవరో తెలియాలి కదా. సో ఇప్పుడు చెప్పు ఎందుకు చంపారు అన్యాయంగా? చంపారా? ఐ మీన్ ఇంకా చెప్పలేదు చంపామని. ఇప్పుడే కదా మీరే చంపారని నేను చెప్తున్నాడు. అరే నువ్వు ఉండరా పక్కన, వద్దులే నిన్ను అనవసరంగా పిలిచదా వెంకి. చెప్పు ఎందుకు చంపారు వాడు? నేను అరే అయిపోయింది ప్లీజ్. వాడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎంత ఇచ్చావు? కాదు మీడియా వాళ్ళకు కూడా ఇచ్చావు కదా, వాళ్ళు కూడా నీకోసం అరుస్తున్నారు. వాళ్ళు అంత ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? బాగానే కలిపేస్తారు. కామెడీ చేస్తున్నారంటండి, నాకు అన్యాయం జరిగింది. కామెడీ చేస్తున్నావు ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏడు చేయని లాభం లేకొస్తాడా? వస్తావు నువ్వు? అది కాదండి, న్యాయం జరగాలి కదా. న్యాయం చేపిస్తా నేను ఉన్నాను కదా. ఏంటో హ్యాండ్సమ్ ఉంటే న్యాయం చేస్తాడు. నేను చెడ్డి దోశ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వాడికి ఏం కావాలో నాకు అన్ని తెలిసిపోతుంటే వాడికి అన్ని అరేంజ్ చేస్తూ ఉంటా. ఓకే, దీంట్లో కూడా వాడికి ఎన్ని అరేంజ్ చేస్తుంటారా చెప్పేంట్రా? అవి చెప్పవా? కావాలని చూడండి, వాడు నేను సేమ్ అండర్ వేర్ వేసుకుంటాం. కావాలంటే ఒక్క నిమిషం నా దగ్గర లేదు. వాడిద్దరు అంత క్లోజా? అవునండి. నాకు క్లోజ్గా ఉండకండి, కొంచెం దూరంగా ఉండండి. ఓకే ఇప్పుడు చెప్పు. చూడండి జాకీ ఏ సేమ్ రెడ్ కలర్ నా దగ్గర అంటే ఒకటే ఉంది. సో ఓకే సరే, ఇప్పుడు మరి డెడ్ బాడీకి ఉంది. అదే అండి చెక్ చేశాను. ఓకే సఫరింగ్ ఇస్ పర్సనల్. ఓకే, ఈయనే చెప్పాడు ఒకటే ఉందని. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో మైండ్ అంతా డర్టీ అయిపోతుంది. మామూలుగా మాట్లాడినా ఏదో బూతులా కనబడుతుంది, కానీ ఇందులో కూడా బూతులు మాట్లాడేశారు మీరు. దాన్ని మేము అవాయిడ్ చేస్తున్నాం, సిచ్యువేషన్ బట్టి డిమాండ్ చేశారు కాబట్టి. సో మీరు చాలా అమాయకంగా ఉన్నాడు తిను కూడా చెప్పండి. లేదండి, యాక్చువల్లీ నాకు అసలు జీరో ఇంట్రెస్ట్. కానీ వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేయించారు? ఏంటో సినిమా మీద కాదు, పార్టీ మీద. పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ మన వాళ్ళు స్ట్రిప్పర్స్ ఉన్నారు, మందు ఉంది, అది ఉంది అని కింద తీసుకొచ్చారు. చూసాం స్ట్రిప్పర్స్ మందు, వాడి కోసమే కదా ఏం చేసింది మనం. ఒకసారి మన నలుగురు కలిసి చేద్దాం, కానీ వీళ్ళకి కూడా ఇంకొక మైక్ ఉంటే బాగుంటుంది. చిచ్చి పార్టీ అబ్బా, ఒక మైక్ ఇంకో మైక్ ఉందా?
ప్లీజ్ ఇవ్వరా, మరి దాచుకుంటారేమన్నా. ఇక బాడీ మాట్లాడు. ఓకే, సో అలా వాడి కోసం చేసిన దాంట్లో ఏదో చిన్న తప్పులు అలా అయిపోయింది అంతే. దానికంత తప్పు జరిగిపోయి ఈయేంద్రా శవం దగ్గర కొనేసి ఆగండి. సరే తప్పేదో జరిగిపోయింది, చంపేశారు. సో ఇప్పుడు తీసుకురాలని తిరిగి ఇలా అంటే ప్రమోషన్స్ కి వస్తాడు కానీ మామూలుగా మనిషి రాడు కదా. సో ఇప్పుడు ఒక డాక్టర్ పిలిచి చెక్ చేపిద్దాం, అసలు ఎలా చచ్చాడు, పోస్ట్ మార్టం చేపిద్దాము. సో మరి ఎక్కడో డాక్టర్ ఎందుకు, మన మూవీలోనే మన డాక్టర్ ఉన్నారు సమీర్ గారు. సో ఆయనే పిలిచేద్దాం. డాక్టర్ గారు ప్లీజ్. డాక్టర్ జీ, ఆవోజీ. నాకు అంటే ఫస్ట్ టైం నేను ట్రైలర్లోంచి ఈవెంట్ చేయడం, ఇంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ మధ్యలో నేను చూడడం కూడా చాలా ఇబ్బంది ఉంది. కమ్ ఆన్ డాక్టర్ గారు, వావ్ నైస్ హెయిర్. ఓకే, సో చచ్చిపోయాడు. సారీ, ఏంటండి హ్యాపీగా చెప్తారు అంటే డాక్టర్ న్యూస్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. డాక్టర్ గారు ఓ ముందే చూసేస్తున్నారు. ఓకే చూడండి. ఎప్పుడు చచ్చిపోయాడు? గుడ్డ లేపండి. ఎలా ఎలా చచ్చిపోయాడో చూడండి. ఏంటండి ఇంత ఘోరంగా చంపేశారు? కానీ మీరు ఇలా ఇలా ఎత్తగానే చూసి చెప్పేశారండి. గొప్ప డాక్టరే, ఫారెన్ డాక్టరా? ఓకే, లోపలికి వెళ్ళండి. బాడీ లాది. కాదు నువ్వు కూడా పడుకుంటా లోపల. నేను డాక్టర్ లాగా చెప్పేస్తున్నాను, డాక్టర్ నా చేతుల్లో అయితే ఏం లేదు. ఇంకా మీరైతే ఒక మంచి లాయర్ ని చూసుకోవాలి. సరే మైక్ ఇచ్చేస్తే ఇప్పుడు చేతుల్లో ఏమి ఉండదు మీకు. కాదండి, ఎలా చచ్చిపోయాడు అసలు? పోస్ట్ మార్టం చేశారు, ఇప్పుడు చూసారు కదా. అదే ఇలా మీకేమని అంటే ఒంటి మీద గాయం లేదు కానీ చచ్చిపోయాడు. అయ్యో, సో డెఫినెట్ గా నాకైతే ఏదో ఒక డౌట్ ఉంది. తగలరాని చోట కాదు, గుండె తగిలింది. క్లోజ్ ఫ్రెండ్స్ చంపేశారండి. సో మీకు తెలియట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చేయలేరా అన్న? పోలీసులను పిలవచ్చు నేను. లేదండి, ఇప్పుడు ఏంటంటే పోలీసులు అంటే పెద్ద బ్యాచ్ వస్తారు, మన స్టేజ్ సరిపోదు. సో పోలీస్ తర్వాత జరిగే మనం కేసేస్తాం కాబట్టి ఎలా కోర్టులో. ఒక మంచి లాయర్ అయితే కావాలి. లాయర్ అంటే నీ నీ అన్నయ్య ఉన్నాడు కదా లాయరు. మా అన్నయ్య భరత్ అన్న వచ్చేస్తే కొంచెం. సో మనం లాయర్ గారిని కూడా పిలిచేద్దాము. ఒక నిమిషం, లాయర్ గారికి ముందే ఇచ్చేయండి, ఎందుకంటే ఆయన బాగా యాక్టివ్గా ఉంటారు, అక్కడి నుంచే చేస్తారు. ఓకే లాయర్ గారు, రవికృష్ణ గారు. వావ్, యువర్ ఆనర్. అమ్మ మొదలెట్టాడు అప్పుడు. ఇంకా కేసు చెప్పలేదు మీకు. ఏంటన్నయ్యంగా చంపేశారు? ఏం కాదు, మంచి ఈవెంట్ అవుతుందిగా సినిమా కోసం. లాయర్ గారు బ్రదర్ అయిపోయాడు కానీ లేకపోతే అందంగా ఉన్నాడు బాగా. సరే చెప్పండి లాయర్ గారు. యాక్చువల్గా అంటే ఇంత అర్జెంటుగా చెప్పాలంటే కష్టం, కానీ కేసు గురించి లోతుగా పరిశీలించి ఏమైనా చెప్దాం మనం. లోపలికి వెళ్ళండి మీరు కూడా, ఆయన వెళ్ళాడు అంటే మనం ఆ టైప్ కాదు కదా, సవాల్తో అన్ని మనకు కష్టం. అబ్బో నాదిస్తా, నేను ఏ స్కోప్ అయినా నీకు ఇస్తా, ప్లీజ్ ఈవెంట్ నాపు మాకు. ఓకే ఓకే, సరే చెప్పండి. ఇప్పుడు ఈ కేసుని మనం ఎలా వాదిద్దాం అంటారు, ఎలా చేద్దాం అంటారు? నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి నువ్వే ఏమన్నా తేల్చాలి. అంటే మాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా ఇప్పుడు ఏమన్నా. ఎందుకు నవ్వుతున్నారు అంటే అది ప్లాన్డ్ కాదు అనుకోకండి, అలాగా మాట త్రొల్లింది. ఏమన్నా నాకు అర్థం కాదు, నవ్వులు అనిపిస్తుంది. లేదు లేదు, మాకు బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నువ్వే ఏదో తేల్చాలి. ఇప్పటికిప్పుడు బాడీని తేల్చాలి. పోతే పోయాడు కానీ సహగొడుతున్నాడు. సరే బర్త్డే బాయ్, సో ఈ రోజు మనం ఈ బాడీ ఎలా లేచింది, అదే లేచిపోయింది అబ్బా, చచ్చిపోయింది సారీ, ఈ బాడీ ఎలా చనిపోయింది, మీరందరూ ఏం చేశారు అసలు, సో ఇదంతా చూడాలంటే ఇక్కడ తెలుస్తుందా మాకు? జూలై 19 థియేటర్స్ లో తెలుస్తుందా? అన్ని హాల్లోనే. పెద్ద బ్యాచ్ ని పెట్టుకున్నారండి, దండుపాళ్యం బ్యాచ్ కన్నా బాగున్నా. అంటే ఒక గలీజోడు స్టేజ్ మీద ఉంటేనే మామూలుగా ఉండదు, అలాంటిది ఎంత మంది ఉన్నాం. బ్యాచ్ గలీజోడు అని నిన్ను కలిపే చెప్పింది రా. ఓకే, ఇది చెప్పలేదు నాకు ఇల్లంతా ఉన్నారని. సో ఎనీవేస్, సో ఈరోజు అయితే మనం బర్త్డే బాయ్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ మీ మాటలు ఏమైనా మాట్లాడతారా? సరే ఇప్పుడెందుకు, ఇప్పటివరకు మాట్లాడారు కాబట్టి. సో మీరు వెళ్ళి కూర్చుంటే మనం ఈవెంట్ కంటిన్యూ చేద్దాము, తప్పకుండా నీకు న్యాయం చేస్తాను. నీకు కొత్తది కొంట. ఓకే, సో ఒకసారి బాయ్స్ ప్లీజ్,
ఒకసారి ఎలాగో వచ్చే వచ్చా, ఇంతమంది మధ్యలో ఎప్పుడు నించోలేదు నేను. ఒక ఫోటో దిగుదాం ప్లీజ్ ప్లీజ్. అంటే ఒకరు వచ్చేయండి, కొట్టుకోకండి, అందరూ ఉంటారు సినిమాలో. మన డైరెక్టర్ గారు విస్కీ గారు అండ్ భరత్ గారు ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్స్ అనమాట వీళ్ళు. సో నించో నించో విస్కీ గారు మీరు ఉండాలి మెయిన్. సో డైరెక్టర్ గారు ఫేస్ రివీల్ చేయరు అప్పుడే. అసలు మాస్క్ తీసే సమస్య లేదండి, సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తారంట ఫేస్ కూడా. సో ఇప్పటికి మనం ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. వావ్, ఫోటో సెషన్ డన్.
సో ముందుగా మళ్ళీ చెప్తున్నా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ శ్రేయస్ మీడియా వాళ్ళు ఇంత క్రియేటివ్గా ఈవెంట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ ఎస్, నేను ద బర్త్డే బాయ్ ట్రైలర్లోంచి ఈవెంట్ ఒప్పుకుంది ఒకే ఒక రీజన్, అదేంటంటే చీఫ్ గెస్ట్. ఒక్కసారి చీఫ్ గెస్ట్ మీరా? ఓకే, సో చీఫ్ గెస్ట్ పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు, సో మీరే చేయాలి కంపల్సరీగా అంటే ఓకే, నేను వాళ్ళని డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు అని చెప్పి ఒకే ఒక రీజన్తో ఒప్పుకున్నాను. సో నాకు అర్థం కాలేదు, చీఫ్ గెస్ట్ అని చెప్పారు బట్ చైర్లో పోస్టర్ అంటించారేంటి? చీఫ్ గెస్ట్ ఎవరు రావట్లేదా? ఇంకా రాలేదా? ట్రాఫిక్లో ఉన్నారా? మరి వాళ్ళు రాకుండా ఈవెంట్ స్టార్ట్ చేసాం పర్లేదు అంటారా? ఈనా రవికృష్ణ గారు, ఓహో ఎంటీ సీట్స్తోనే మనం మాట్లాడుకుందామా? ఓహో పోస్టర్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం ఉన్నట్టుగా ఊహించుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ద బర్త్డే బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, మళ్ళీ మాట్లాడతాం మీతో. సో ట్రైలర్ అయితే చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. బాయ్స్ కూడా కొత్త వాళ్ళైనా కూడా మనకి ఎక్కడ అరే కొత్తగా చేశారన్న ఫీలింగ్ ఎక్కడ లేదు, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నేను వీళ్ళతో ఆల్రెడీ ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేశాను. అండ్ ఇద్దరే ఈ మూవీకి రీజన్, ఇద్దరే తలకాయలు, ఒకటి డైరెక్టర్ విస్కీ గారు అండ్ భరత్ గారు, అండ్ వీళ్ళిద్దరే ప్రొడ్యూసర్స్ కూడా. బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్లో వస్తున్న ద బర్త్డే బాయ్ చాలా చాలా పెద్ద హిట్ అవబోతుందని నాకు అనిపిస్తుంది, బికాజ్ వీళ్ళ ట్రైలర్ చూశాను అండ్ చాలా ఇంటెన్స్ అండ్ ఒక ట్రూ స్టోరీ మీద బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఆ డైరెక్టర్ గారు స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఇప్పటి వరకు మూవీ చేస్తున్నట్టు ఇంట్లో తెలీదు అండ్ అందుకే ఆయన ఫేస్ కూడా రివీల్ చేయట్లేదు. మూవీ సక్సెస్తో మనం ఇంట్లో తలెత్తుకొని మనం కనిపిద్దామని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నారు. సో ముందైతే మన డైరెక్టర్ గారిని అండ్ భరత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళే. సో భరత్ గారు అండ్ విస్కీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో, హలో, హలో మీడియా, మీడియా సభ్యులందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇవన్నీ చాలా కొత్త, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈ లెవెల్కి రావడానికి కారణం విస్కీయే, ఎందుకంటే తను కోవిడ్ ముందర వచ్చి ఆ స్టోరీ చెప్పకపోతే ఈరోజు ఇక్కడ నించుని మీతో మాట్లాడి స్టేజ్లో నేను ఉండేవాడిని కాదు. సో ఈ త్రూ అవుట్ ది జర్నీ సో మెనీ పీపుల్ సపోర్టెడ్ మీ, ఐ జస్ట్ వాంటెడ్ థ్యాంక్ దెమ్ ఆల్. ఈ మూవీ అంటే మీకు అందరికీ తెలిసిందే, బడ్జెట్ కన్స్ట్రైన్స్ డబుల్ ట్రిబుల్ అవుతాయి మామూలు, కానీ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ త్రూ అవుట్ ది జర్నీ చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఈవెన్ మా వైఫ్ అండ్ ఎవ్రీబడి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మూవీ విషయానికి వస్తే, ది బర్త్డే బాయ్ ఇది మీకు తెలిసి పోస్టర్లో చూసే ఉంటారు, ఇది బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ. సో ఇది జనాలు అనుకోవచ్చేలాగా ఓటీటీ థియేటర్, ఓటీటీ సినిమా థియేటర్ సినిమా ఈ మధ్య టాక్ బాగా వినిపిస్తుంది. సో ఈ సినిమా ఒక బేస్డ్ ఆన్ ఏ రియల్ స్టోరీ కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ అంటే క్రియేట్ అయ్యే ప్లేస్ ఓన్లీ థియేటర్ ఒకటే. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ టు థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. మా డైరెక్టర్ ఒక మాట చెప్తారు ఎప్పుడూని, ఈ సినిమా మీకు నచ్చితే ఇద్దరికి చెప్పండి సరిపోతుంది, ఈ సినిమా నచ్చకపోతే 10 మందికి చెప్పండి. సో మీకు మీ అందరికీ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. త్రోడ్ ది ఫిల్మ్ మనతో క్యాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఏది ఒక సినిమాలో తీయలేదు, మేమేదో వెకేషన్కి వెళ్ళొచ్చి ఒక సినిమా కంప్లీట్ చేసినట్టుంది. ఈవెన్ రవికృష్ణ గారు, సమీర్ అండ్ బాయ్స్ అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆ ప్రమోషన్స్ అన్నీ చేసినవి మా బాయ్సే, వాళ్ళ ఐడియాసు, వాళ్ళ ఎగ్జిక్యూషను. ఈ మధ్య చాలా క్రియేటివ్గా ఆలోచించి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు మాతోటి, అరే నేను ఏం చేద్దాం అన్నా, ఎలా తీసుకెళ్దాం సినిమా బయటకు అని చెప్పి. చాలా ప్యాషనేట్ అండ్ చాలా హార్డ్ వర్కింగ్ గైస్. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. ఏదో ఉంది ఈ సినిమాలోని, ఇట్ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ ఫార్వర్డ్ బేసికలీ. ఇంకోటి ఏంటంటే చిన్న క్వశ్చను, చాలా సినిమాలు ఒక ఇయర్లో ఒక 100 సినిమాలు చేస్తే
పీపుల్ లైక్ ఓన్లీ లైక్ దాంట్లో ఒక 50 స్టార్ట్ అవుతాయి సినిమాలు, ప్రొడక్షన్ ముందుగా ఆగిపోతాయి అంటారు. అలాగే 50, 40, 30 లాస్ట్కి మా 5లో మేము ఉన్నామని మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు థియేటర్కి అయితే వస్తుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మూవీ యాజ్ అ ఓటీటీ ఫిలిం. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ అండ్ దట్స్ ద ఓన్లీ ప్లేస్ ఐ లివ్డ్ ఇన్ అండ్ దట్స్ ద ఓన్లీ ప్లేస్ ఐ వాంట్ యూ టు బీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ విస్కీ గారు, సో సారీ. అండ్ మన డైరెక్టర్ గారు మాట్లాడే కంటే ముందు మాట్లాడాలండి, మాట్లాడరా, మొహం చూపించరు, మాట్లాడు, ఉండండి, పర్లేదు. అండ్ సారీ, చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చేసారు, సో వాళ్ళని పిలిచేద్దాం ముందు. రెడీగా ఉన్నారు? ప్లీజ్, ఎలా పిల్లలకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ, చాలా టెన్షన్గా ఉంది. సార్ ప్లీజ్ వెల్కమ్. ఎస్, దే ఆర్ కమింగ్. 2 మినిట్స్ సార్. ఎస్ సార్, నేను సెల్ఫీలు దిగాలనుకుంటాను. యాక్చువల్గా మీరు కూడా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేసి సెల్ఫీలు దిగొచ్చు. ఓ మై గాడ్. కన్ఫ్యూజన్లో ఉన్నా ఒక్క నిమిషం, మహేష్ బాబు గారు పొట్టిగైపోయారు. సారీ మహేష్ బాబు గారు, మీరేనా? చీ, వాయిస్ కూడా చాలా చండాలంగా ఉంది. అమ్మో, అల్లు అర్జున్ కామెడీయా, దాదగిరియా, మలక్పేట గిరియా? అమ్మో, అల్లు అర్జున్ గారు పొడిగయ్యారు, మహేష్ బాబు గారు పొట్టయ్యారు, రామ్ చరణ్ గారు పారిపోతున్నారు. సార్ నేను కొండా. యాదబ్బా రోహిణి, ట్రైలర్ ఇంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందో కదా. మీరు కూడా బాగుంటే బాగున్నాను. మీరు విజయ్ దేవరకొండ గారేనా? అంటే కొంచెం నమ్మదగ్గరగా ఉంది ఇది. ఓకే, దేవరా, నువ్వెవర్రా చెప్పు, నువ్వెవరు? ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు పాపం ఎక్కువ మాట్లాడరు ఆయన. ఒక్కసారి అయ్యయ్యో సిగ్గుపడకండి సార్, మాకు సిగ్గుగా ఉంది. ఒక్కసారి తలెత్తండి. ఓకే, మాట్లాడండి. ఓకే, అర్థమైంది. ఇక్కడ చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం మనం, సారీ చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం, మన చీఫ్ గెస్ట్లు వచ్చారు. అకియా పిలుస్తున్నాడు తమ్ముడు, చెప్పు అకియా. సినిమా మీ అందరు బాగా నచ్చింది అనుకుంటున్నా. ట్రైలర్ నచ్చింది కదా మీ అందరికి? ట్రై చేస్తున్నాను, ఏమనుకోకండి, చెప్పడం మీ కాళ్ళకే పెట్టుకోండి, నా మీదే వేయద్దు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడవా? బాగా మాట్లాడు ఇప్పటి వరకు, ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడు. స్వప్న గొప్ప మాత్రం ప్రకాష్ రాజ్ గారు, మహేష్ బాబు గారు కదా, ఒక్కటే వచ్చి ఏమిరా, ఏది మాట్లాడుతుండవు? మాస్క్ మాస్క్ గోకితే పోద్ది. సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు, ఓ మై గాడ్ పుష్ప, తగ్గేదేలే, మాట్లాడండి. యాక్చువల్లీ కామెడీ చేస్తున్నాను నన్ను. అయ్యో, అల్లు అర్జున్ గారితో కామెడీయా? యాక్చువల్లీ షూటింగ్ టైం అవుతుంది. వెళ్ళండి మరి, వెళ్ళిపోతాము. ఏంటమ్మా, కాళ్ళ మీద పడ్డాలి, అవి చేద్దండి. ఎవరు కాళ్ళ మీద పడద్దమ్మా, కాళ్ళు ఎరగొడతారా మాస్క్ పెట్టుకొని కాళ్ళ మీద పడమంటే? అర్థమైందా? సో మీరు ఓకే అయిపోయింది అల్లు అర్జున్ గారు, పక్క పోండి మరి. మీరు చెప్పండి. ప్రీతి దొరకలేదు, అందుకే అట్లా బడేబా టీం దగ్గరకు వచ్చాను. ప్రీతి కోసం వచ్చారా? కానీ ట్రైలర్ ఎట్లుంది? బాయ్స్, రౌడీ బాయ్స్, సినిమా డబుల్ ఉంటుంది. ఓకే, విజయ్ దేవరకొండ గారు వాయిస్ ఎలా ఉంటుంది చెప్పండి, అది కూడా. ఎంతవరకు వచ్చు? ఓకే, జరగండి. అమ్మ ఏంటి, హలో అండి, ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎన్టీఆర్ గారు, ఆయన వాయిస్ బాగాలేదు, పర్లేదు, ఆయన వాయిస్ కావాలి మాకు. సో ఈ ట్రైలర్ ఈవెంట్ అయిపోయినాక అందరూ మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి,
బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెల్లి అందరు వెయిట్ చేస్తుంటారు. సో డెఫినెట్గా అందరు కేర్ఫుల్గా వెళ్ళాలి. థ్యాంక్ యూ. మంచి మాటలు చెప్పారు. ఆయన వాయిస్ని నేర్చుకోమన్నారు. ఆయన చెప్పిన డైలాగులు నేర్చుకొని చెప్పు. మెల్లమెల్లగా వచ్చేసి ఓకే మెల్లగా. మేము ఇక్కడ ఉండమంటారా? మేము జూలై 19th వరకు. రామ్ చరణ్ గారు మీరు అలా వెళ్ళకూడదు, జరగండి సార్. ఓకే, ఫస్ట్లీ కంగ్రాట్స్ కళ్యాణ్ బాబాయ్. ఓకే, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా? నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఓకే, సో యాక్చువల్లీ ఫస్ట్లీ యాక్చువల్లీ చెప్పు. అకేషనల్లీ మౌనరత్నం. సో మౌనరత్నం ఇంత మాట్లాడు మౌనరత్నం. ఓకే, సో ఇప్పుడు ఓ సారీ, చీఫ్ గెస్ట్లు అందరికీ షూటింగ్స్కి టైం అవుతుందంట. ఐమ్ సో సారీ. ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ కూడా నా తరపున అండ్ మా ఆడియన్స్ తరపున బిగ్ సారీ, బికాజ్ ఇంత పరువు తీస్తారనుకోలేదు. నేనైతే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను, బట్ మాస్కులు చూడాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు మీ అందరూ చేసిన మూవీకి వీళ్ళు తప్పకుండా గెస్ట్లుగా వస్తారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కూడా సభాష్ ఏం ఫిల్మ్ తీశారు అనిపిస్తారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బర్త్డే బాయ్. ప్లీజ్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి. అండ్ మా డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదాం అని. అలా అంటాను కానీ ఆయన మాట్లాడడానికి కొంచెం సంకోచిస్తారు. రండి సార్. అప్పుడే ఆస్కార్ తీసుకున్నారు చూసారు ఆయన. ఓకే సార్, మీ మాటల్లో మీ మూవీ గురించి మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా తీశారు ప్లీజ్. హాయ్. ట్రైలర్ చూసింటారు కదా. ఇలాగే ఒక 10 ఏళ్ళ క్రితము నేను మా ఫ్రెండ్స్ బాగా తాగి బాగా పిచ్చిలో వెర్రిలో బర్త్డే చేసుకుంటా కొడతారు కదా మామూలుగా గుడ్లు టమాటాలు అవి ఇవి కొట్టి 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 ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అంటే జనరల్గా ఎప్పుడైనా లైఫ్ తిరిగినప్పుడు జనరల్గా మైండ్ కొద్దిసేపు నంబ్ అవుతుంది. ఒక్కసారి ఆ క్షణంలో మేము అంటే మాకు ఏది వినిపించట్లేదు, ఏది అసలు ఆ రూమ్లో ఎంత మ్యూజిక్ ప్లే అవుతున్నా కానీ మాకు వినిపించట్లేదు. కొద్దిసేపు మా సెన్సెస్కి మేము కొద్దిగా రావడానికి కొద్దిగా టైం పట్టింది. ప్లస్ ఆ 2 డేస్ జర్నీ నేను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అయ్యాను అది క్యాప్చర్ చేద్దామనే ఇంటెన్షను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 ఇయర్స్ తర్వాత ఒక కొన్ని విషయాలు తెలుసాయి స్టోరీ మీద. నేను చూసిందే కాదు, నాకు తెలియంది చాలా ఉంది అని ఆ రోజు అర్థమైంది. అది చెప్పాలా వద్దా అని ఉన్నాను ఒక 2-3 ఇయర్స్. కానీ కోవిడ్ టైంలో అయితే నేను డెసిషన్ తీసుకున్నాను లేదు చెప్పాలని. సో అక్కడ నా జాబ్ వదిలేసి ఇండియా వచ్చి హైదరాబాద్ ఏంటో తెలీదు వచ్చి టీమ్ని ఎలాగో గ్యాదర్ చేసుకొని ఫిల్మ్ అయితే తీసాము. జూలై 19th రిలీజ్ ఉంది. మా ప్రమోషన్స్ అన్నీ చేసి మీకు కొద్దిగా డౌట్ రావచ్చు ఇది కామెడీ ఫిలిమా లేకపోతే కొద్దిగా హాట్ ఫిలిమా అని అనిపించవచ్చు. కానీ కామెడీ ఓన్లీ 1st 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 1st 15 మినిట్స్ తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ రూమ్లో హీట్ ఏంటి, వాళ్ళ లైఫ్లు ఏమైపోతే, వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తారు, ఆ డ్రామా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఆ జర్నీ ఒక నది ఊర్లు ఊర్లు దాటుకుండా సముద్రానికి ఎలా వెళ్తుందో స్టోరీ కూడా అలా వెళ్ళి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇందాక మా ప్రొడ్యూసర్ అన్నట్టు ఇయర్కి 200 చిన్న సినిమాలు వస్తాయి. చాలామందికి ఇవి గుర్తుండవు, వచ్చినాయి పోయినాయి కూడా తెలీదు. చాలా తక్కువ ఫిలిమ్సే గుర్తుంటాయి. ఇది మన ఫిల్మ్, ఈ ఫిలిం అవుతుందని మేము నమ్ముతున్నాము. అండ్ అగైన్ చాలాసార్లు చెప్పినట్టే 19th థియేటర్స్కి ట్రైలర్ నచ్చితే థియేటర్కి రండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి చూడొద్దండి సినిమా బాగాలేదు చెత్తగా ఉందని. నచ్చితే అట్లీస్ట్ ఇద్దరికి చెప్పండి, మాకు హెల్ప్ అయితే. అండ్ ఫైనల్లీ ఇంత అంటే బయట చాలామంది ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు అది ఇది అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ మా బాయ్సే. సో వాళ్ళే ఎవ్రీడే ఇంటికి వచ్చి అదన్నా చేద్దాం ఇచ్చేద్దాం అట్లా చేద్దాం అని. నేను వాళ్ళ సపోర్ట్ చేసానంటే వాళ్ళ సపోర్ట్ లేకపోయినట్టే నాకు ఇంత అట్లీస్ట్ వాట్ ఎవర్ ఎక్స్ప్లోర్ వచ్చింది అది కూడా వచ్చేది కాదు. సో అది దానికి థ్యాంక్స్. సో అగైన్ ఇన్ థియేటర్స్ జూలై 19th. వావ్ సార్, ఒక్క నిమిషం. సో అంటే ఇప్పటివరకు ఫన్నీగా మాట్లాడుకున్నాం. నాకు ఫస్ట్ నేను వీళ్ళని మీట్ అయింది, ఐఎమ్ నాట్ ఇన్ ద మూవీ,
నేను మూవీలో లేను, ఓన్లీ ప్రమోషన్స్ వరకు చేశాను వీళ్ళకి. అండ్ ప్రమోషన్స్లో వీళ్ళని కలిసిన తర్వాత అరే అబ్బా ఎంత కష్టపడ్డారు, వీళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయాలి అన్న ఫీలింగ్ నాకైతే బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో చాలా ఎమోషనల్గా ఆ ఇంటెన్స్ తెలుస్తుంది. అండ్ ఈయన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది, అవును కదండి? సో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, ఈయన ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా ఒక సినిమా కింద మనం ముందుకు తీసుకొచ్చారు, అండ్ దట్ టు విత్ ఎ గుడ్ మెసేజ్. సో తప్పకుండా మీ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ మేమందరం కూడా అనుకుంటున్నాము. 19th రోజు తప్పకుండా మీరు సక్సెస్ చూస్తారు. డోంట్ వరీ, సినిమా బాగుంది అంటే అందరికీ చెప్తాం మేము, ఇద్దరికే కాదు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆల్రెడీ ఆస్కార్ కూడా ఇక్కడ పెట్టేశారు మీ మూవీకి, ఆస్కార్ లెవెల్లో ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఇంకొక హీరో, అసలు ఆయన్ని చూస్తే ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ఫ్యామిలీస్ బా వచ్చాడ్రా మావాడు అనుకుంటారు. సో అలాంటి అతను ఈ సినిమాలో చేయడం జరిగింది. మరి ఎవరో కాదు, మన రవికృష్ణ. ప్లీజ్ వెల్కమ్ రవికృష్ణ. రవికృష్ణ ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. సో ఆయన మాటలో తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటని. అందరికీ నమస్కారం అండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఎవ్రీవన్. నిజంగా ట్రైలర్ చూశారు కదా ఎలా ఉంది. యా యాక్చువల్గా మేమేదో గొప్ప సినిమా చేసాము, ఒక అద్భుతం చేసామని మాత్రం చెప్పాం. 100% జెన్యున్గా ఒక సినిమా అంటే పిచ్చితో ఇష్టంతో ఒక మంచి సినిమా 100% చేసామని మాత్రం చెప్తాం. అందరి లైఫ్లో బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే, చాలా స్పెషల్ డే. అలాగే మా బర్త్డే బాయ్కి ఇవాళ ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్తో. సో డెఫినెట్గా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అందరూ చెప్పేటట్టే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి ఫిలిం చేసాం, అది మీకు నచ్చితే మాత్రం 100% మీరు చెప్పగలిగిన వాళ్ళు అందరికీ చెప్పండి. ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరూ లేరు, మేమే కష్టపడి మేము చేసిన సినిమాని మేమే ప్రేమించి మేమే ఇష్టపడి మేమే ప్రమోట్ చేసుకుంటున్నాం, కష్టపడి మేమే నమ్మి థియేటర్కి వెళ్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ మిమ్మల్ని అయితే కనుక థియేటర్కి వచ్చి చూస్తే 100% డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు అలసిపోయి ఉంటారు సినిమాల గురించి చెప్పి బాగుంటుంది థియేటర్కి రండి, బాగుంటుంది థియేటర్కి రండి అని. అంటే నాకు లైఫ్లో ట్రూ ఇన్సిడెంట్, అంటే ఈ కథ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్, ఒక లైఫ్లో జరిగింది అనే రీజన్. అంటే నాకు పర్సనల్గా మంజుమల్ బాయ్స్ కానివ్వండి, లేకపోతే RX 100 అండ్ చమ్కీలా ఇలాంటి ట్రూ స్టోరీస్ అంటే నాకు పర్సనల్గా టచ్ అవుతాయి, ఇది ఒక లైఫ్లో అయ్యిందా అని. సో డెఫినెట్గా ఇది ఒక లైఫ్లో జరిగింది, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది మేము మీకు చూపించడానికి ట్రై చేసాం. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో, రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా బాయ్స్ సమీ బ్రో, అందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, మీరు అందరూ ఎంత బాగా చేశారో నేను కల్లారు చూశాను. సో మీ అందరికీ డెఫినెట్గా మూవీ తర్వాత అందరూ పిచ్చ బిజీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ డార్లింగ్స్ అందరికీ. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మేము అడగగానే మాకోసం ప్రమోషన్స్ చేసి పెట్టి మాకోసం ఈవెంట్కి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక. యు వెల్కమ్. నేను ఎంతో మంచిదాన్ని బేసిక్గా, నేను చెప్పినంతా జెన్యున్ చెప్పాను, లాస్ట్ ఇది ఒకటి చెప్పి నాశనం పెట్టేసి. లేదు నిజంగా నేను చాలా మంచిదాన్ని జనాలకు తెలియదు, బట్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకు కొంచెం ధైర్యంగా ఉంది నా తమ్ముడు నా దగ్గర ఉన్నాడని చెప్పి. సో అలాగే మన బాయ్స్ని కూడా ఒకసారి పిలిచేద్దాము. అంతకంటే ముందు మన డాక్టర్ గారిని పిలుద్దాం పాపం, ఎంతో కష్టపడి పోస్ట్ మార్టం చేశారు, స్కాన్ చేశారు. సో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం మూవీ ఎలా ఉండబోతుంది, ఈయన ఏం చేశారని చెప్పి. సమీర్ గారు హలో, కొంచెం గట్టిగా ఎంకరేజ్ చేయండి అబ్బాయిలంటి వాళ్ళని. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ నీడ్ టు సే థ్యాంక్ యూ టు విస్కీ భరత్ గారు, భరత్ బ్రో అంటే నేను కొంచెం రెస్పెక్ట్గా భరత్ గారు అని పిలుస్తున్నాను. బట్ మేమందరం బేసిక్లీ వేర్ ఆల్ అరౌండ్ ద సేమ్ ఏజ్. మా అందరికీ కలెక్టివ్గా వీ హ్యావ్ వన్ డ్రీమ్ and that is to be in cinema. So Bharat bro and Whiskey bro ki serious ga oka pedda thank you. Nan approach ayinappudu kuda vachi idi Whiskey bro naaku first time story cheppinappudu nenu rende anukunnanu, either ee manishi chaala manchi cinema teesadu ledante ee next 1 month time lo nenu jachipoyi missing aipothanu guarantee ga. అంటే అలాంటి వైబ్ ఉండే డైరెక్టర్ మా విస్కీ బ్రో. సో అంత న్యాచురల్గా ఆ అంటే ఒక మనిషి చచ్చిపోయినాక ఏం జరుగుద్ది అనేది నాట్ మెనీ పీపుల్ అండర్స్టాండ్, బట్ ఐ థింక్ విస్కీ క్యాప్చర్ దట్ ఎసెన్స్ ఇన్ దిస్ మూవీ గ్రేట్లీ.
ఆల్సో బాయ్స్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ప్రమోషన్స్ కన్నా లేదంటే సినిమాలో కూడా దే ఆల్ గేవ్ దేర్ 150%. వర్కింగ్ విత్ రవి బ్రో, మీ అందరికీ తెలుసు హౌ గుడ్ ఆఫ్ అన్ యాక్టర్ రవి ఇస్, బట్ ఇట్ వాజ్ రియలీ అన్ ఆనర్ టు గెట్ టు వర్క్ విత్ హిమ్, డూ సమ్ ఆసమ్ సీన్స్. అండ్ నేనైతే ఖచ్చితంగా మీరు వచ్చి 19 సినిమా చూస్తే ఒక కమర్షియల్ సినిమా క్రేజీ సినిమా అని మాత్రం నేను అన్ను, కానీ మీరు ఓకే ఒక ఆనెస్ట్ సినిమా తీశారు బాయ్స్ అని మాత్రం మీరు అనుకుంటారు. అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ సినిమాస్ ఇన్ అ లాంగ్ టైమ్ దట్ విల్ మేక్ ఇట్స్ మార్క్ ఇన్ ఆ తెలుగు ఇండస్ట్రీ. అండ్ నేనైతే ఐ బిలీవ్ ఇన్ ద బర్త్డే బాయ్. థ్యాంక్ యూ. వెరీ వెల్ సెడ్ సమీర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ ప్లీజ్ మీతో కూడా చాలా మాట్లాడాలి. అండ్ చాలా అన్నాను కదా అని ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడొద్దు, మీ మాటలు ఒక రెండు మాటలు మాట్లాడేసేయండి మూవీ గురించి అండ్ మీ గురించి. అర్జున్ హాయ్, నా పేరు మనీ వాకా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి మీడియా పీపుల్కి. సో చాలా ఏదో మాట్లాడాలనుకున్నాను, మొత్తం మర్చిపోయాను పైకి వచ్చేసరికి. పర్లేదు, మాట్లాడతా. సో యా, ఐ థింక్ 2022లో ఆగస్ట్లో నేను ఆడిషన్ ఇచ్చాను ఫస్ట్ టైం ఆన్లైన్ ఆడిషన్. లేటర్ ఆన్ 2024 జూలైలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను. ఇట్స్ బీన్ 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ అండ్ 2 ఇయర్స్ విత్ ద మూవీ. అసలు వండర్ఫుల్ జర్నీ అండ్ యాక్టింగ్ విత్ బ్రోస్ అసలు ఒక సొంత అన్న తమ్ముళ్ళతో చేసినట్టు అనిపించింది నాకైతే. మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పొద్దు అన్నారు స్టేజ్ మీద, చెప్తే మాత్రం ఆఫీస్కి కూడా రాని అన్నారు. బట్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. యా, థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హూ హావ్ వర్క్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మూవీ చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, దట్స్ ఫర్ షూర్. యా, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. బాలు హాయ్ అండి, నా పేరు విక్రాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ అండ్ మా సిస్టర్స్ నందు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సినిమా విషయానికి వస్తే మీరు కంపల్సరీ థియేటర్కి రండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని అయితే మేము కాన్ఫిడెంట్గా చెప్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే, మీ ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను, మీకు ఒకవేళ నచ్చకపోతే ఆ డబ్బులు డబుల్ వెనక్కి ఇస్తాం, మా ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు. నేను నంబర్ వచ్చేసి 9848022338, మళ్ళీ నోట్ చేసుకోండి, 9848022338. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి థ్యాంక్స్ అండి, మీ వల్ల మాకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఈ సినిమాకి. అండ్ భోజనాలు నేను చెప్పినందుకు వచ్చిన మా ఫ్రెండ్స్కి, జోక్స్ అపార్ట్ అండి, నిజంగానే భోజనాల కోసమే వచ్చారు, మాకోసం కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్. హలో అండి, నా పేరు రాహుల్. ఈ మూవీలో సత్తి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఈ ఆపర్చునిటీ నాకు అనేసి వచ్చేసి మా సార్ వినయ్ వర్మ గారి నుంచి వచ్చింది. ఆయనది సూత్రధార్ అనే థియేటర్ గ్రూప్ ఉంది, దాని ద్వారా ఈ మూవీకి క్యాస్ట్ అయ్యాను నేను. అండ్ ఈ మూవీలో పనిచేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందరు యాక్టర్స్తోని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ విస్కీ గారు అండ్ భరత్ బ్రో. ఈ మూవీ అండ్ ఈ మూవీకి మమ్మీ రమ్మంటే రాలేదు, చీఫ్ గెస్ట్ లేదు కదా అని మళ్ళీ చెప్పాను. హోస్ట్కి రోహిణి గారు ఉన్నారని, అయితే రోహిణి గారికి మా మమ్మీ చాలా పెద్ద ఫ్యాన్, సో వచ్చారు. సో మూవీ అందరు వెళ్ళి థియేటర్లో చూడాలి, జూలై 19, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే సాయి, అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా మాట్లాడు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. సాయి, సాయి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నేమ్ అది. ఆ సాయి వేరు. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. బర్త్డే బాయ్, లైక్ ఏంటంటే ఇలాంటి మూవీస్ మలయాళంలో వస్తే లైక్ అరే ఇలాంటి మూవీస్ తెలుగులో రావేంట్రా అని మీమ్స్ వేసేవాళ్ళు. సో మేము తెలుగులో తీసాం. ఇది వచ్చేసి మళ్ళీ ఇది థియేటర్ కావాలంటే మళ్ళీ మలయాళంలో డబ్ చేసి మళ్ళీ తెలుగులో చేస్తాం, పోనీ అలానో చూడండి. సో ఇదే పక్క అందరికి నచ్చుద్దని నేను అదే మా టీం అందరూ అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, ఓకే, ఫైనల్ వర్డ్స్ అయిపోలేదా? అయిపోయిందమ్మా, నీ ఎలివేషన్ ఇస్తున్నారు వెంకీ, కొంచెం అడ్జస్ట్.
వెంకీ మాట్లాడొద్దని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అరుస్తున్నారు కాబట్టి ఆపేద్దాం. మీ ఫ్రెండ్స్ అరుస్తున్నారు, మాట్లాడొద్దు. హాయ్, నా పేరు రాజా అశోక్. ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా జనరల్గా ఏంటంటే చిన్న సినిమాలు అన్నీ మనం థియేటర్ దాకా చూస్తారు మన తెలుగు వాళ్ళు. థియేటర్ దాకా వెళ్ళి చూడాలా అని చాలామందికి ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక థియేటర్ సినిమా, థియేటర్కి వెళ్ళి చూడండి. మనం ఒక లైక్ రోజు ఒక బిర్యానీ కాస్ట్ అనుకోండి ఈ సినిమాకి. తప్పకుండా మీరు చూసి ఎంకరేజ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి మాకు చాలామంది సపోర్ట్ చేశారు. ముందుగా మా భరత్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆపర్చునిటీ ఇచ్చేందుకు. మా విస్కీ బ్రోకి అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ చేసిన మనీష్కి అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్కి దగ్గరుండి మాకు ఎప్పుడు మేము చేసే ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేస్తూ ఉండే మా అవినాష్ పెందుర్తి అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్. సో మీరు ఇక్కడే ఉండండి, చిన్న ప్లాన్ ఉంది నాది. ఎందుకంటే ఈ సినిమా 19th రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయి మళ్ళీ వీళ్ళందరూ నాకు కలుస్తారో కలవరో తెలీదు. కలుస్తారా? ఓకే, కలిసినా కలవకపోయినా అప్పుడు సెలబ్రేషన్స్ కంటే ముందు నేను ఇప్పుడే వీళ్ళకి సెలబ్రేట్ చేద్దామని కేక్ కూడా తెప్పించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, ఈవెంట్ ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేసినందుకు. అండ్ అలాగే మన బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్లో వస్తున్న ఈ మూవీని అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి, జూలై 19th, మర్చిపోవద్దు. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తే మనం కేక్ కట్ చేసేద్దాం, ఎందుకంటే త్వరగా తినాలని ఉంది నాకు. ఓకే, ప్లీజ్ భరత్ గారు అండ్ విస్కీ గారు అందరు ఉన్నారు ఇక్కడే. శవాన్ని మీరు కొంచెం సేపు రండి, మీరు కచ్చండి, నేనే కాదు మీరు మీరు కాదు కనిపించారు మీరు. ఆస్కర్ వస్తుంది మీకు, వస్తుంది కానీ కనిపించారు. సో ఇక్కడ పెడదాం. ఓకే భరత్ గారు ప్లీజ్ సెంటర్లోకి రండి. అండ్ మనం మర్చిపోయాం అసలు ద బర్త్డే బాయ్ డిఓపి గారు, రాహుల్ గారు మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ఇప్పుడు దాక్కున్నారు ఎందుకో, డైరెక్టర్ గారు ఫేస్ చూపించట్లేదు, మీరు కనబడట్లేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ వంశీ గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. హలో, హాయ్. ఓకే, మన భరత్ గారు ఇందాక చెప్పారు కదా వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ ఉందని చెప్పి. సో వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. కుశాంక్ చిన్నా తమ్మా స్టేజ్ మీదకి. మీ మిసెస్ని కూడా పిలుస్తున్నా, ఎలాగో వచ్చారు కదా. ఓకే, ఇద్దరు రండి ప్లీజ్. ఎస్ డైరెక్టర్ గారు, వచ్చారు. రాహుల్ గారు, డిఓపి రాహుల్ గారు ఎక్కడున్నా ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి. మరి ఈరోజు పుట్టినరోజు వస్తున్నారా? ఆయన వాంటెడ్గా అక్కడ ఆగిపోయారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓ, యుఎస్ వర్షన్ అంట. కొంచెం ఆ రెండు ముక్కలు ట్రై చేసా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తే కష్టం దొరికిపోతాం. మహేందర్, ఎవరైనా? ఓకే, మహేందర్ గారు, కెమెరా డిపార్ట్మెంట్ మహేందర్ గారు మీరు కూడా ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రండి. త్వరగా కేక్ కట్ చేసేద్దాం, వెయిటింగ్. మహేందర్ గారు, ఓ కమ్ ఆన్ ప్లీజ్. అంతా యంగ్ జనరేషన్. అవినాష్, ఇంకెవరున్నారు త్వరగా చెప్పండి. అవినాష్ పెందుర్తి గారు, తదితరులు. అవినాష్ పెందుర్తి గారు వస్తున్నారా? ఓకే ప్లీజ్. ఏదండి చేసేద్దామా, జాయిన్ అవుతారా? ఓకే ప్లీజ్, మీరు మధ్యలోకి రండి, అటు ఇటు ఇటు రండి. యూ కమ్ దిస్ సైడ్. అదే అంటున్నా, మీ ఇద్దరు పట్టుకోండి. ఎస్ అందరూ హలో అండి, హాయ్. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదాం, రెడీ? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ద బర్త్డే బాయ్. వద్దా, కంగ్రాచులేషన్స్ గాయస్, ట్రైలర్ లాంచ్ సక్సెస్ఫుల్గా జరిగింది, మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి మీరు అందరూ ఇచ్చేసారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ఉండాలి, క్యూఎన్ఏ ఉంది కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు.
ఐ డోంట్ థింక్ నేను ఉండక్కర్లేదు, ఎందుకంటే నేను ఆ మూవీలో లేను కాబట్టి. ఉండాలా? నన్ను ఏమైనా అడుగుతారా చెప్పండి, పర్సనల్ కాకుండా ఏమైనా అడుగుతారా? పర్సనల్ అడుగుతారా? అయ్యో, నేను అందుకే ఇంటర్వ్యూస్ ఇయ్యాను ఎవరికి. మీరు అమ్మో చూసారా, కేక్ తిందామని ఫస్ట్ వెయిట్ చేసింది నేను, వాళ్ళు కనీసం ఒక మొక్క కూడా ఇటు పెట్టకుండా అల్లే తింటున్నారు. సర్లేండి, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. Done? Kushan? Very good. So, Q&A ఉంది కాబట్టి రెడీగా ఉండండి ఆన్సర్స్ చెప్పడానికి. వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు. సో అందరూ కిందకు వచ్చేస్తే స్టార్ట్ చేసేద్దాం ప్లీజ్. లెట్స్ గో గైస్. కేక్ వంశీ బాయ్స్, మీ బాడీని తీసుకెళ్ళి హాయ్ రవి గారు. మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో గుడ్ టు సీ యూ బ్యాక్ టు బ్యాక్. మంచి కంటెంట్ ఉన్న రోల్స్లో మీరు బాగా కనిపిస్తున్నారు. అంటే ఒక సీరియల్ యాక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మంచి లీడింగ్ లైక్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ, అండ్ ఇందులో కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది కథ పరంగా. అండ్ అంటే ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా చేసే అన్నీ కొంచెం పెద్ద బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు కదా, అలా కంపేర్ చేసుకుంటే ఇది చిన్న స్టోరీ, ఐ మీన్ చిన్న బ్యాక్డ్రాప్ అవుతుంది కదా. సో ఏమనిపించింది ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి రాగానే? యాక్చువల్గా ఫస్ట్ ఎన్ఆర్ఐస్ ఫోన్ చేశారు మనకి, ఇది కరెక్ట్గా పోర్ట్రే అవుద్దా లేదా వాళ్ళు చెప్పేది కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ అని భయం ఉండింది నాకు కూడా. బట్ ఇది ఎప్పుడైతే ట్రూ ఇన్సిడెంట్ అన్నారో, నాకు ఏదైతే కథ మొత్తం చెప్పారో, చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. సో ఓన్లీ కథ నచ్చింది అనే రీజన్ మీద కొత్త ప్రొడ్యూసరా కొత్త డైరెక్టరా ఏది ఆలోచించలా. బట్ సెట్కి వెళ్ళేంతవరకు కొంచెం భయం ఉండింది. విస్కీ బ్రో ఫస్ట్ డే ఆయన ఎలా హ్యాండిల్ చేశారనే చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఫైన్ మనం తీసుకుంది రైట్ డెసిషన్ అని. కథ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా విరూపాక్షంలో చేసినటువంటి ఆ బ్లాక్ మ్యాజిక్ మాత్రం వదలట్లేదు. అలా ప్రతి ఒక్కళ్ళు అడగంగానే మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్గా, ఏంది బ్రో మీరు అనా లేదంటే ఏంటి? లేదు, యాక్చువల్గా దానికోసం నేను ఆ క్యారెక్టర్ కోసం కార్తిక్ బ్రో ఇచ్చిన ఇన్పుట్స్తో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం 6 months 8 months నేను ట్రావెల్ అయ్యాను. ఆ పడిన కష్టం ఆడియన్స్ ఇంత రీచ్ అయిందా అని చాలా చాలా హ్యాపీగా ఉంది. అది 10 times కాదు 1000 times అడిగినా సరే నేను చేయడానికి రెడీగా ఉంటాను, అంత ఇష్టం నాకు అది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విస్కీ గారు. సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చాలా క్యాచీగా చాలా డిఫరెంట్గా ఉంది. సో అంటే దాని వెనకాల రీజన్ ఏంటి అన్న తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళల్లో మీ క్యారెక్టర్ ఏంటి అన్న తెలుసుకోవాలనిపించింది. అంటే బాయ్స్ ఉన్నారు కదా, సో అందులో ఏ క్యారెక్టర్ మీది అన్నది, అంటే రియల్ లైఫ్లో అంటే మీ దాని నుంచి ఇక్కడ తీసుకున్నారు, ఎవరి క్యారెక్టర్ మీద అయి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇది విస్కీ, ఎందుకంటే హలో హాయ్ యా. సో ఫస్ట్ ఇది విస్కీ ఎందుకంటే అది అంటే క్లోజ్గా ఉండాలి కింద, అంటే అకుతిగా అంటే ఒక క్లోజ్ పర్సన్కి సంబంధించింది అది. సో వాళ్ళ పేర్లు మాటమాటికి ఎందుకు అని తేవడము అదొకటి. ఇంకొకటి ఆ రోజు జరిగినప్పుడు ఎవరు అబ్బాయి అంటే ఒకరైతే ఉన్నానండి, కానీ చెప్పేస్తే
అది కొద్దిగా నెక్స్ట్ లేయర్స్ అవన్నీ రివీల్ అవుతాయి అనిపించింది. సో అండ్ వై దిస్ మాస్క్ కాన్సెప్ట్, ఎందుకు మీరు అసలు రివీల్ చేయట్లేదు? సో బేసిక్గా నాకు ప్రమోషన్స్ మీడియా ముందు రావడం నాకు జనరల్గా నచ్చదండి. జస్ట్ సినిమా తీసి వెళ్ళిపోదాం అనేది ఇంటెన్షన్ అది. కానీ మన సినిమా ప్రమోషన్ బయట అంటే ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, బాయ్స్ చేస్తున్నారు, కానీ నాకైతే నచ్చదు పర్సనల్గా ఇట్లా రావడము. సో రావాల్సి వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైము మా ఇంట్లో తెలియదండి నేను ఫిల్మ్ తీస్తున్నట్టు. సో మా ఇంట్లో ఆ టబు ఉంది, వాళ్ళు తెలిసే హర్ట్ అవుతారు. హర్ట్ చేయడం 2 నిమిషాలండి, ఇప్పుడు చేయగలుగుతా, కానీ వాళ్ళు హర్ట్ చేయడం నాకు నచ్చదు. కానీ హాయ్ అండి, సారీ కంప్లీట్ చేశారా? యా ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారికి, మీకు ఇద్దరికి ఈ క్వశ్చన్, చాలా రియల్ లైఫ్స్కి చాలా కనెక్ట్ అయ్యే స్టోరీ అనేది అయితే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, కానీ మనం థియేటర్కి జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అండ్ జులై 19 కొంచెం మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్కి ఉన్నాయి. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అండ్ మీరు స్టోరీ రాసుకున్నప్పుడు మీ రియల్ లైఫ్లో జరిగింది అనేది అయితే చెప్పారు, సో ఒక 1 పాయింట్ హుక్ చేసేవి ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? సో నేను వెళ్తా. ఫస్ట్ నేను జనరల్గా మా టీంని అడుగుతుంటానండి, చిన్న సినిమాలు మంచివి థియేటర్కి రాకుంటేది ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని. ఆడియన్స్ ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్, అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా బాగుందంటే వస్తారనే నమ్మకం అయితే ఉంది. సో మాది ఆ కోలో కొలుతుందని నమ్ముతున్నాను. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అని దీనిపైన? ఆఫ్కోర్స్ మన సినిమా గురించి మనం చెప్పకూడదు, ట్రైలర్ చూసారు కదా ఆడియన్స్కి, సో ఆడియన్సే చెప్పాలి. నాకైతే చిన్న సినిమాల్లో ఇందాక అన్నట్టు ఇయర్ జరిగే చిన్న సినిమాల్లో ఇది మంచి సినిమాగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఆడియన్స్ అది. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఒక అదేండి, అంటే మీడియం రేంజ్ సినిమాలు జులై 19కి రిలీజ్ అవుతున్నాయి, ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు సో ఆ సినిమాల మధ్యలో ఇది ఆడుతుంది అని అనుకుంటున్నారా? సో అదే అంత కాన్ఫిడెంట్గా ఎలా రాగలుగుతున్నారు అనేది. అది ఇందాక చెప్పిన రీజన్ అదొకటి అండి. బట్ ద సేమ్ టైము పెద్ద సినిమాలు ఉంటే, అంటే ఇన్ ద సెన్స్ ఐ మీన్ సారీ, అన్నీ నాట్ అబౌట్ పెద్ద సినిమా చిన్న సినిమా, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడియన్స్ తీసుకుంటారు. కాకపోతే మీకు రెవెన్యూ పరంగా చూసుకుంటే ఆ రోజు సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి, సో అదే డేట్ ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు అని. ఉన్నాయి, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ జనరల్గా ఒక వీకెండ్ మంచిగా అయితే ఈవెన్ పెద్ద సినిమా అంటే 2-3 హిట్లు ఉండేవి, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ప్లస్ ఇంకా ఎందుకు ఈ డేట్ మాకు బాగా కంఫర్టబుల్ అనిపించి వస్తున్నాం. సో రవికృష్ణ గారు దిస్ సైడ్. ఓకే థ్యాంక్స్. మీ సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు సే సపోజ్ జులై 19 ఒక 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, ఐమ్ ఫ్రమ్ ఫుడ్ బ్యాక్గ్రౌండ్, సో ఒకటి బిర్యానీ, ఒకటి ఫ్రైడ్ రైసు, ఒకటేమో లైక్ సలాడు. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఆడియన్స్, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆడియన్స్. నువ్వు ఒకటికి ఒకదానికి కాంపిటీషన్ అని మనం చెప్పలేము. సో ఐ ఫీల్ లైక్ ఒకే ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక 5 కలిసి ఒక సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఏ సినిమా చూజ్ చేసుకుంటారు అనేది డిఫరెంట్, ఒక ఫ్యామిలీ ఏ సినిమా చూజ్ చేసుకుంటారు అనేది డిఫరెంట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. సో ఇట్స్ దెర్ ఈస్ నో నథింగ్ అబౌట్ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ లైక్ కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్, లైక్ వాట్ విస్కీస్. సారీ మీ ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను. అంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు సో ఇజంట్ ఇట్ టఫ్ అని అనిపించలేదా మీకు అనేసి అడుగుతున్నాను. యా అంటే ఇది సినిమా అబౌట్ లైక్ వరల్డ్ అండి, ఇది కొత్త ప్రపంచం మామూలుగా ఇది, లైక్ వి జస్ట్ క్రియేట్ వరల్డ్ అండ్ ఆ థియేటర్కి వెళ్తున్నప్పుడు థియేటర్కి రాగలరా వీళ్ళు అని ఆ ఆలోచనలు ఉన్నాయి. ఐఎమ్ ఏ థియేటర్ పర్సన్ బేసికల్లీ. సో ఆ చీకటి రూమ్లో స్ట్రేంజర్స్ మధ్య కూర్చుని సినిమా చూస్తుంటే ఎక్స్పీరియన్సే వేరు. ఐ డోంట్ మైండ్ వాచింగ్ అట్ హోమ్ ఆల్సో, బట్ ఐ డోంట్ వాంట్ పాజ్ అండ్ ప్లే, ఐ జస్ట్ వాంటెడ్ టు వాచ్ ఇట్ అట్ ఎ స్ట్రెచ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ వరల్డ్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ, మేము అసలు ఇంత రేంజ్లో తీద్దామని చెప్పి మేమైతే అనుకోలేదు. వీ నెవర్ థాట్ అబౌట్ గోయింగ్ టు థియేటర్స్ ఆల్సో అట్ ఫస్ట్ ప్లేస్, బట్ ఈ స్టేజ్కి వచ్చాము. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ స్టోరీ ఓన్లీ ఇన్ థియేటర్స్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో మీ బర్త్డే ఎప్పుడో తెలుసుకోవచ్చా? నాది జూన్ 9. యా ఓకే అండి. సో ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా మీ బర్త్డే పార్టీస్లో? మనకంత సీన్ లేదండి, మనంతా చిన్నది ఏదో కేక్ కట్ చేసామో తినిపించుకున్నాము. మహా అయితే ఏమంటారు
కొంచెంసేపు కాల్ చేసాము అంతే. ఎంత వైలెంట్ మన దగ్గర లేదు, అసలు అంత సీన్ లేదు. తెలుసు కదా మీకు నేను ఎంత సైలెంట్. మనకు మన బ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం కాల్ చేస్తా తప్ప జనరల్గా అయితే అంత వైలెంట్ కాదు. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ లేదు 100%. సో పాస్ట్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అంటే మీ మ్యారేజ్ గురించి నవ్య స్వామి గారితో. ఇది ఎప్పుడు జరిగింది నాకు తెలియకుండా? డి జోడీలో ఇచ్చారు కదా. ఇది బాబోయ్ నాకు తెలియదండి నిజంగా. నేను నాకు తెలియకుండా అప్డేట్ ఎప్పుడు ఇచ్చాను? డి జోడీలో ఇచ్చారండి. ఏం ఇవ్వలేదండి, మీరేమైనా తీసుకున్నట్టున్నారు పర్సనల్గా? లేదండి. అప్పుడు అప్డేట్ ఇచ్చారు అండ్ నవ్య గారితో మీరు రిలేషన్షిప్లో ఉన్నట్టు? లేదండి, అది స్కిట్ అది మేము అక్కడ షూట్ కోసం చేసింది అంతే. తన బెస్ట్ ఫ్రెండ్ అంతే. బెస్ట్ ఫ్రెండ్ యా డైరెక్టర్ హియర్. హై సార్. విస్కీ అంటే మీకు ఇష్టమా? జనరల్గా మీరు ఆల్కహాలిక్ అని అడుగుతున్నారా? అలా కాదు, విస్కీ అని పేరు పెట్టుకున్నారు కదా మీది. సో అంటే ఇందాకన్నట్టు ఎక్కువసార్లు రిపీట్ చేస్తే దాని వాల్యూ తగ్గుతుంది బేసిక్గా చెప్తున్నానండి. కోవిడ్లో నాకు చిన్న సార్ చెప్తాంటే నాకే బాధ అవుతా. కోవిడ్లో చిన్న పెట్టు ఉండేదండి నాకు, పెట్టు జనరల్గా విస్కీ అనే కుక్క పేరు. సో ఆ ఇచ్చిన పర్సన్ కూడా నాకు బాగా కనెక్షన్. సో కుక్క కోవిడ్లో చనిపోయింది. సో పేరు ఏది పెట్టుకుందాము ఏది పెట్టుకుందాము, ఫస్ట్ యాక్చువల్ చికెన్ అని పెట్టుకున్నాను. మా టీమ్ ఏంది అదంటే సర్లే అని చెప్పి. ఇదేం ఫ్యాంటసీ అండి, చికెన్ విస్కీ? లేదు బ్రో, అంటే యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అంట బ్రో. నేను అడిగాను ఫస్ట్ డైరెక్టర్ గారు మీ పేరు ఏం పెట్టుకుంటున్నారంటే చికెన్ అన్నారు. బ్రో చికెన్ ఏంటి వేసేసుకుంటారు మనల్ని గట్టిగా, చికెన్ 65 మటన్ 65 అంటే అని మేమంతా భయపడ్డాం. దాని తర్వాత ఆయన ఎమోషనల్గా చెప్పింది ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టుకోవాలి, నేను ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కాబట్టి. సో నాకు పెట్తో చాలా లవ్ బాండ్ ఉండింది, ఆ పెట్ పేరు పెట్టుకుంటాను అని విస్కీ అన్నారు బ్రో. విస్కీ అన్నప్పుడు కూడా టెన్షన్ పడ్డాను కానీ, బట్ పెట్ లవ్ అన్నప్పుడు కొంచెం జెన్యున్ కాబట్టి ఏం మాట్లాడలేకపోయాను బ్రో. నేను భయపడ్డా ఫస్ట్, నేను కూడా మీలాగే. సో ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ రవి గారు మీకు ఒక క్వశ్చన్ అడగాలి. ప్రజెంట్ బయట మీరు కలిసి యాక్ట్ చేసిన రాజ్ తరుణ్ గారి మీద ఒక ఇష్యూ నడుస్తుంది, దాని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? బ్రో నాకంటే బ్రోతో, నేను రాజ్ బ్రోతో వర్క్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది బ్రో. దాని తర్వాత ఎప్పుడైనా కలవటమే తప్ప పర్సనల్ లైఫ్ నాకు అంత పరిచయం లేదు. అంటే కామన్ పీపుల్కి ఏం అర్థం కావటం లేదు ఎవరిది తప్ప అని. సో మీ పర్సెప్షన్లో రాజ్ తరుణ్ గారు కరెక్టా కాదా అని అడుగుతున్నాను. అంటే అసలు మొత్తంగా నేను యాక్చువల్గా షూట్లో ఉన్నాను బ్రో, బ్యాక్ టు బ్యాక్. అసలు ఏం జరిగిందనేది నాకు తెలియదు. సో మనం దాని గురించి ప్యారలల్గా తెలియకుండా, 2 వర్షన్స్ ఉంటాయి కదా ప్రతి కాయిన్కి, సో ఆ 2 వర్షన్స్ తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా. సో ఏం అనుకోదు బ్రో, సారీ. ఓకే ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ గారు. విస్కే హాయ్ సార్. హాయ్ సార్. ట్రైలర్ బాగుంది. థ్యాంక్స్. అంటే ట్రూ ఇన్సిడెంట్ అంటున్నారు కదా, యుఎస్లో జరిగిన ఇన్సిడెంట్. సో దీన్ని రీక్రియేట్ చేసేటప్పుడు మీరు ఎంత కష్టం? ఫస్ట్ టైం డెబ్యూట్ డైరెక్టర్ కదా మీరు, ప్లస్ మీ ఐడెంటిటీ కూడా బయట చెప్పుకోలేకపోతున్నా మీ ఫ్రెండ్స్ తప్ప ఫ్యామిలీస్. సో ఈ స్టోరీని ఎంతవరకు మీరు రీల్ ఇచ్చేసారు, రీషూట్ రీక్రియేట్ చేసేటప్పుడు ఎంతవరకు యుఎస్లో పోర్షన్ షూట్ చేశారు ఇక్కడ? సో కొన్ని షార్ట్స్ అక్కడ తీసామండి. సో మోస్ట్లీ బయట అవుట్డోర్లో ఒక లొకేషన్లో షూట్ చేసామండి. అదొకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ కష్టం అనిపించింది అంటే ఎమోషనల్ ఎగ్జాస్టన్స్, అంటే ఆ ఫీలింగ్ ప్రతిసారి ఫీల్ అవ్వాలండి. డైరెక్ట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి, ఎడిట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి తెలియకుండానే బాడీలో ఒక అదైతే వచ్చింది. అది ఎక్కువ కష్టం అండి ఫిలింకి. మిగతా డైరెక్షన్ ఎడిటింగ్ ఏంది మామూలే, కానీ ఆఫ్టర్ ఫీల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అది అనిపించింది. ఆల్ ది బెస్ట్ రవి గారు. సార్ ఉన్న 5గురిలో మీరే నోన్ ప్లేస్ అండ్ వాల్యూ సేలబుల్ పార్ట్ కూడా మీదే, మీ మీద సినిమా రావాలి అంటే ఈ సినిమా వరకు మీరు. సో మీరు అంటే సోలో హీరో అనుకోవచ్చా, మీ హీరో అనుకోవచ్చా, మీ వరకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే ఇది యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఏం లేదు బ్రో. నేను ఫస్ట్ నుంచి ఏదైనా కథ నచ్చితే కనుక ట్రావెల్ అవుతాను. సో అలాగే నాకు కథ చెప్పినప్పుడు 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్, సో అందరిది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని మాత్రం చెప్పగలను. సో అందుకని చూస్ చేసుకున్నాను బ్రో, అంతే. యా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ రవి గారు. ట్రైలర్ అయితే చాలా గ్రిప్పింగ్ ఉందండి. సో ఇప్పుడు మీ పాస్ట్ మూవీ చూసుకుంటే విరూపాక్షలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే మూవీ మొత్తంగా ట్విస్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అది. సో ఆ మూవీ తర్వాత ఖచ్చితంగా మీకు బిగ్ ఆఫర్స్ వస్తాయి, అంటే భారీ ప్రాజెక్ట్స్లో చేయాలని. అన్నీ వదిలేసి ఈ చిన్న సినిమాలో అంటే న్యూ ఫిల్మ్ మేకర్ నమ్మి ఎలా చేశారు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం? అంటే డెఫినెట్గా విరూపాక్ష తర్వాత 100% పెద్ద బడ్జెట్ మూవీస్ ఇప్పుడు చేస్తున్నాను. బట్ ద సేమ్ టైం
నేను కథ విన్నప్పుడు ఏదైనా ఇంప్రెసివ్గా అనిపిస్తే కనుక ఇది మనకి జెన్యున్గా యాజ్ ఏ ఆడియన్గా నాకు నచ్చితే మాత్రం నేను 100% చేయడానికి డేర్ చేస్తాను. సో అలాగే కొత్త ప్రొడక్షన్ కొత్త డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ టైం నాకు వినగానే కథ పాయింట్ నచ్చింది, అండ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ, ఇది ఒక లైఫ్లో జరిగింది అనేది నాకు చాలా హార్ట్కి టచ్ అయింది. సో ఓకే ఫైన్, మనం పెద్దాటిలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా, ఇలాగే ఒకటి ట్రయల్, మనం మంచి సినిమా అవుద్దేమో 100% నేను నమ్మి చేశాను. సో అంటే ఈ మూవీలో అందరూ న్యూ కమర్సే, మీరు ఒక్కళ్ళే లీడ్ క్యారెక్టర్లా కనిపిస్తుంది, సెంట్రిక్ రోల్లా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మీదే పోస్టర్ ఉంది అక్కడ. సో అంటే సెంట్రిక్ రోల్ ఇచ్చారని చేశారా మీ మూవీని? యాక్చువల్గా అలా కదండి, ఆ పోస్టర్లో అయితే నేను అసలు లేను, బట్ అలా అని కాదు, నాకేంటంటే కథ చెప్పినప్పుడు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది, అండ్ సేమ్ టైం నా క్యారెక్టర్కి డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, అండ్ కథ మొత్తం ట్రావెల్ అవుతుంది ఆ కథకి ఆ క్యారెక్టర్. సో కనెక్టెడ్ ఉందని 100% ఉన్న దాంట్లో మంచి క్యారెక్టర్ అని చెప్పే చేశానండి 100%. డైరెక్టర్గా సార్, ఇప్పుడు గ్రిప్పింగ్ థ్రిల్లర్లా ఉంది ఇదంతా చూస్తేనే, అంటే స్టార్టింగ్ జోవిల్గా వెళ్ళి తర్వాత సంథింగ్ ఫ్రెండ్స్ మర్డర్ జరిగింది అట్లా. సో కానీ ఒక ఒక ఫిక్షన్ స్టోరీ తీసుకుంటే మనం స్క్రిప్ట్ టైట్ రాసుకోవచ్చు, అంటే మనకు నచ్చిన ఆడియన్స్కి ఎలా గ్రిప్ అవుతారో మనం రాసుకోవచ్చు, కానీ ట్రూ ఇన్సిడెంట్స్ని చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు, అందరూ చూస్తారు. సో దీన్ని మీరు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఎంతవరకు చేశారు అండ్ సాటిస్ఫై చేశారు అనుకుంటున్నారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకన్నట్టు ఆ 2 డేస్లోనే యాక్చువల్గా చాలా డ్రామా ఉంది, బట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు రియల్గా యాజ్ ఇట్ ఈస్ తీస్తే ఆ స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది, కామన్ ఆడియన్స్కి లాగ్ అనిపించే అవకాశాలు ఉంటాయి. ఒక 80% వరకు నేను పెట్టుకున్నానండి, ఒక 20% నేను ఆ గ్రిప్పింగ్ మీరు అన్న కన్నా ఆ గ్రిప్పింగ్ కోసము నేను కొనుక్కుని యాడ్ ఒక 20% యాడ్ చేశానండి. యా హలో అండి. సో విస్కీ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు స్టోరీ, అంటే మీ నేమ్ ఎందుకు పెట్టారనేది, దానికంటే ముందు మీ నేమ్ ఏంటి యాక్చువల్గా తెలుసుకోవాలి. సరే, ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా సాయి అనుకోండి. సాయి అనుకోవాలి, ఆయన నిజం చెప్పట్లేదండి. అదే అర్థమైంది దొరికారు. విస్కీ గారు ఒక నిమిషం. సో అంటే మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అన్నారు కదా, సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా 7 మెంబర్స్ ఉన్నారా, లేదా ఇందులో అంటే అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ? లేదు లేదు, ఆ కుర్రోళ్ళు 5 అండి. కుర్రోళ్ళు 5, ఒకరు చచ్చిపోయారు, చచ్చిపోయిన తర్వాత మిగతా క్యారెక్టర్లో ఒకరు ఎంటర్ అవుతూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది మొత్తం సినిమాలో దాదాపు 15 క్యారెక్టర్ల దాకా వస్తాయండి. రవి గారు నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే మీరు చాలా మూవీస్ అలానే సీరియల్స్ చేస్తూ, సో ఇందులో ఒక అడ్వకేట్ ఆర్ లాయర్ క్యారెక్టర్, సో రిజాల్వ్ చేయడం మీ దగ్గరికి వస్తారు కదా, సో యాక్చువల్గా మీ పరిచయాలు అంటే ఒక ఫ్రెండ్గా ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది యాక్చువల్గా పరిచయాలు వాళ్ళతో? అంటే అందుట్లో 5 మెంబర్స్లో ఒకరికి బ్రదర్ నేను, సో నా తమ్ముడు ఉన్నాడు, ఆ ఇన్సిడెంట్ని సాల్వ్ చేయాలి అనే ప్రాసెస్లో నేను దాంట్లోకి ఎంటర్ అవుతానమాట, అక్కడి నుంచి మేము సాల్వ్ చేసామా లేదా అనేదే కథ అన్న. సో అలా విస్కీ గారు, మిమ్మల్ని చూస్తూ, సో మిమ్మల్ని చూస్తుంటే బాగా డిప్రెస్డ్ కైండ్ ఆఫ్ పర్సన్లో ఉన్నారు, ఇది ఎంతవరకు నిజం? ఇందాకన్నట్టు వేరే సినిమా తీసుకుంటే మేము లైవ్లో ఉండేవాడినేమో అండి, కానీ నాకు దగ్గరైన కథ కదా, ప్రతి చోట ఫీల్ అయ్యి ఇప్పుడు ఏంటంటే మన పాస్ట్లో గతంలో పెయిన్ ఉంటే దాన్ని ఫీల్ అయ్యి తెలియకుండానే డిప్రెషన్ అని ఏమో తెలియదు, కానీ ఆ బరువు అయితే ఉందండి. ఓకే, సో ఈ కథ ఆల్రెడీ అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లో ఆదిపేని శెట్టి గారిది మలుపు అనే సినిమా ఒకటి వచ్చింది, అంటే ఈ టైప్ ఆఫ్ ఒక నైట్ పార్టీ వ్యూయింగ్, అండ్ దాని తర్వాత వాళ్ళు ఒక ట్రాప్లో ఆ టైప్. సో ఏ ఇయర్ వచ్చిందంటే, సారీ, 2015 ఐ గెస్. ఓకే, మలుపు. ఓకే, సో రిఫరెన్సెస్ ఏమైనా తీసుకొని చేశారా లేకపోతే ఓన్గా మొత్తం స్టార్ట్ టు ఎండ్ కొట్టేశారు? ఇందాకన్నట్టు ట్రూ స్టోరీ కదండి, అదొకటి ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైము అంటే దీనికి ఎలా చెప్పాలి, మేము చాలామంది ఆడియన్స్ టెస్ట్ చేసామండి, ఎక్కడైనా ఏ సీన్ అయినా ఏ సినిమాలో అయినా రెఫరెన్స్ ఉందా, ఒక సీన్ అయినా ఉందా అని చాలామంది చెక్ చేసుకున్నాను. స్క్రిప్ట్ లెవెల్లో కానీ సినిమా లెవెల్లో కానీ కాన్షియస్గా నాకు తెలిసి, ఈవెన్ పోస్టర్స్ డిజైన్స్లో కానీ ఆ పోస్టర్ ఉంది, ఈవెన్ ప్రతి దాంట్లో కాన్షియస్గా నాకు తెలిసి అయితే ఎక్కడి నుంచి అయితే రెఫరెన్స్ లేదు, ఒకవేళ వచ్చినా కూడా నాకు తెలియదు, మిందాకనే మలుపు అన్నారు నాకు తెలియదు అది. సో ఓకే, విత్కీ గారు, హాయ్ హాయ్. యాక్చువల్లీ ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో ఇందులో ఫిక్షన్ ఎంత రియాలిటీ ఎంత? 80% రియల్ ఉందండి, 75-80%, 20% ఆ గ్రిప్ కోసం, ఆ గ్రిప్ కోసం యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే దిస్ లుక్స్ లైక్ మ్యాడ్ ఎంటర్టైనర్లాగా స్టార్ట్ అయ్యి సడన్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం కంప్లీట్ సీరియస్ జనర్లో ఉంది. సో
దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎంత, సీరియస్నెస్ ఎంత? సో ఫస్ట్ అండి, సో ఫస్ట్ నుంచి సీరియస్గా చెప్తే ఎవరు పట్టించుకుంటారో అది ఎవరికి అర్థమైద్ది. ఫస్ట్ గ్రాప్ చేద్దాం ఆడియన్స్ అనే ఇంటెన్షన్తో ఆ స్కిట్లు అవన్నీ మా బాయ్స్ అంతా ప్లాన్ చేసి చేసామండి. సినిమాలో ఓన్లీ ఫస్ట్ 15 మినిట్స్ ఆ క్రేజీ పార్ట్ ఉంటుందండి, ఆ క్రేజీ ఫ్రెండ్స్, ఆ రా నేచరు, ఆ సాంగ్, ఆ పార్టీ ఓన్లీ ఫస్ట్ 15 మినిట్సే ఉంటుంది. ఫన్స్ చనిపోయిన తర్వాత స్టోరీ వెళ్తా ఉంటుంది. ఒకే చోట అయితే ఉంటుందండి స్టోరీ వెళ్తా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే నాకు తెలిసి అయితే కొద్దిగా కొత్తగానే అనిపిస్తుంది ఆడియన్స్కి. రవికిషన్ గారు యాజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఇది ఒక చిన్న మూవీ కదా, ఈ మూవీకి ఒక మీరు ఒక ప్రమోషన్ యూఎస్పీగా చెప్పాలంటే ఏ పాయింట్ చెప్తారు? అదే ట్రూ స్టోరీ అంటారు కదా. సో నాకు పర్సనల్గా ఇష్టం, నేను కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అది ఒక లైఫ్లో జరిగింది ట్రూ స్టోరీ అనేది. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇది డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్, ట్రూ స్టోరీ ఒక లైఫ్లో జరిగింది అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్తానండి నేనైతే. అండ్ యాక్చువల్లీ టీజర్ ఆ టైంలో అయితే మీరు ఎక్కడ కనిపించలేదు, ఏమైనా రీజన్ ఉందా? అలా ఏం లేదండి, యాక్చువల్గా మొత్తం విస్కీ బ్రో ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ డే షూట్ నుంచి ఆయన ట్రైలర్ వరకు కంప్లీట్ ప్లాన్తో వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు. సో వచ్చినప్పుడే నాకు ముందే చెప్పారనమాట, టీజర్లో మీరుండరు, ట్రైలర్లో మీ క్యారెక్టర్ రివీల్ అవుద్ది, అప్పటి నుంచే మీ పోస్టర్ ఉంటుంది, ఇది ఇది అని. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళారు అంతే. ఇంటెన్షన్ అయితే ఇదే అండి, సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, బాయ్స్తో స్టార్ట్ అయ్యి చచ్చిపోతుంది, దాని తర్వాత ఏంటనేది కదా, ప్రమోషన్స్ కూడా అలాగే చేద్దామని బాయ్స్తో స్టార్ట్ చేసి ట్రైలర్లో చచ్చిపోతాడు, ఇక్కడ నుంచి ఇంక సీరియస్కి వెళ్దామని ఇంటెన్షన్. హాయ్, దిస్ ఇస్ కౌసల్య. సో మీరు ఈ మూవీ జనరల్గా న్యూ మూవీ స్టార్ట్ చేయడం అండ్ డైరెక్షన్ న్యూగా స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పార్ట్, అండ్ డూయింగ్ విత్ న్యూ గైస్ అంటే వాళ్ళు ఎవరో తెలీదు జనరల్గా, అంటే వాళ్ళు ముందు మూవీస్ చేశారు బట్ నోటిఫైడ్ కాదు ఎక్సెప్ట్ రవి గారు. సో డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీస్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ రవి గారు? యాక్టింగ్లోనే కాదు, ఎవ్రీ క్రాఫ్ట్లో ఎక్స్పీరియన్స్ చూసే తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నాట్ లైక్ 50-40 ఫిల్మ్స్ అని కాదు, ఇప్పుడు బాయ్స్ అంతా ఉన్నారు వాళ్ళంతా మాకు హైదరాబాద్ నాకు తెలియదు, వచ్చాను హైదరాబాద్లో ఉండే అన్ని థియేటర్స్కి వెళ్ళి అక్కడ ఆడిషన్స్ చేసి తీసుకొని వచ్చి. సో బాయ్స్ అంతా మోస్ట్లీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అండి, సో బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే తీసుకోలేదండి. ఓకే, సో ఇది అడల్ట్, ఐ మీన్ కొంచెం లాంగ్వేజ్ అలా ఉంది, సో ఇది అడల్ట్ కైండ్ ఆఫ్ ఓన్లీ అడల్ట్స్ చూసే మూవీ ఆర్ కిడ్స్ ఆర్ ఎనీవన్ కెన్ ఫ్యామిలీ మూవీ అని? ఫ్యామిలీ అనేది అందరూ చెప్తారు కానీ ఇది ఫ్యామిలీయే, కానీ ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ 15 మినిట్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది అండి, డెఫినెట్లీ అది ఇంటెన్షనల్గా ఏదో గ్రాప్ చేద్దామని కాదు, జనరల్గా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు పార్టీ చేసుకున్నప్పుడు, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మన యాజ్ ఇట్ ఈస్గా తీలే మన సెన్సార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ కొద్దిగా పర్లా డీసెంట్గా రాగా ఉంటుంది ఏది ఇంటెన్షన్. దాని తర్వాత నుంచి అయితే ఇట్స్ ఇట్స్ ప్యూర్ డ్రామా అండి. రవి గారు మీకు లవ్ ట్రాక్ ఉందా ఇందులో, బికాజ్ మీరే ప్రొటగనిస్ట్ లో ఉన్నారు లైక్ లీడ్ క్యారెక్టర్? అయ్యో అలా ఏం లేదండి, అంటే మేబీ ట్రూ స్టోరీలో లవ్ పాప అమ్మాయి ఎవరు లేరు అనుకుంటా, సో అందుకని బ్రో నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మిస్కీ గారు, మీరు ఇందాక నుంచి ఫేస్ రివీల్ చేయడానికి మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని అంటున్నారు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది కదా మీ వాయిస్ ఇదంతా గుర్తుపడతారు కదా, అన్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మీరు అన్నట్టు కరెక్టే అండి, మీరు అన్నట్టు ఒకవేళ అంత పెద్దగా వెళ్తే వెళ్తుందా ఊర్లలో, మాది ఊరు బేసిక్గా పల్లెటూరు, మా పేరెంట్స్కి చదువులు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతుంది? వెళ్తుంది. నేను అయితే కాన్స్టెంట్ చెక్ చేస్తున్నాను ఇంటి వాళ్ళకి తెలుస్తుందా, మా చుట్టుపక్కల వేగులు ఉంటారు కదా, తెలుస్తున్నాను. ఇంకా బేసిక్ అదే అండి, నాకైతే బేసిక్ బయటకు రావడం ఇష్టం లేదండి, నాకు అసలు ఈ ప్రమోషన్స్ అవన్నీ వాళ్ళంతా చేస్తే బాగుంటుంది. అసలు సినిమా చేయడం ఇష్టం లేదు? లేదండి, ప్రమోషన్స్ సినిమా చేయడం ఇష్టము అది అది ఇంకా లేదు. సినిమా భుజాల మీద తీసుకొని ఎవరు తీసుకెళ్తారు? బాయ్స్ ట్రై చేస్తున్నారు, ఇంకా నేను కూడా రానంటే స్టార్టింగ్ నేనైతే చేశాను చెప్తామండి. అంటే మీరు చెప్తున్న నిజం కాదు, ఏదో స్ట్రాటజీ ఉంది సినిమా కోసం అని అనిపిస్తుంది. అలాగైతే స్ట్రాటజీ అండి. ఓకే బ్రో, ఇంకేం అడగదు బ్రో, చిన్నది అండి. డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు, భరత్ గారు, బొమ్మా బొరుసు బ్యానర్ కదా మీది, ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయాలా వద్దా అని బొమ్మా బొరుసు వేసి ఏమన్నా చూసుకున్నారా? బొమ్మా బొరుసు వేసి చూసుకున్నాను. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. స్టోరీ ఎప్పుడు అలా ఉండదండి, అది స్టోరీ చెప్పినప్పుడు మన స్టోరీకి కనెక్ట్ అయ్యమే లేదా అని చెప్పి ఉంటుంది, అయితే అది బొమ్మ బొరుసా, ఐ కాంట్ గో ఆన్ లక్, అంటే ఎవ్రీబడి షుడ్ గో ఆన్ ఇట్ గట్ ఫీలింగ్, నేను దాంతో వెళ్ళాను.
తను నాకు వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు దేర్ ఇస్ నో బొమ్మ బాక్స్ అని. లక్ ఆస్ట్రాలజీ అలాంటివి ఏం నమ్మరా మీరు? అంటే నేను నమ్ముతాను, కానీ ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్ముతాను. అక్కడ మీ పేరు చూస్తే కనిపిస్తుంది మీరు నమ్ముతారు లేదని. ఐ భగత్. టీటీ డబుల్ టీ పెట్టుకున్నారు? డబుల్ టీ ఎందుకు పెట్టుకున్నాను అంటే అండి, నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాను, దాంట్లో క్యారెక్టర్స్ నేమ్స్లో ఒక డబల్ లెటర్స్ ఉంటాయి, అది ఇంటెన్షనల్గానే చేశాను. ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ మాట, సో నేను మూవీలో ఫ్యూచర్ ఇద్దాం అని చెప్పి డబల్ టీ పెట్టుకుని అలా చేశాను అనమాట. మీకు అంటే షార్ట్ ఫిల్మ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సినిమాతో ఆస్కార్ వస్తుందని అనుకుంటున్నారు? ఆస్కార్ అండి, అది ఆల్రెడీ వచ్చేసింది అండి, ఇక్కడే ఉంది. ఓకే ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ విస్కీ బ్రో. విస్కీ బ్రో, ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు యువర్ పాస్ట్ ఆర్ ఫ్లాష్ బ్యాక్, బట్ ఐ వాంట్ టు నో అబౌట్ ద ఫ్యూచర్. అంటే సక్సెస్, వీ హోప్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ద బర్త్డే బాయ్, ఎందుకంటే ప్రమోషన్స్ కానీ కంటెంట్ చాలా బాగుంది. బట్ వాట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యూచర్? అంటే మళ్ళీ యూఎస్ఏ వెళ్ళిపోతారా, లేకపోతే డైరెక్షన్ అనేది చాలా ప్యాషన్ అన్నారు కాబట్టి, భరత్ లాంటి ఒక మంచి ఫ్రెండ్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి, వాట్స్ యువర్ ఫ్యూచర్? సో ప్యాషన్ అనేది వెరీ బిగ్ వర్డ్ అండి, నాకు అంత ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దాట్ మచ్ లైక్ ప్యాషన్ ఈస్ వెరీ లివింగ్ అండ్ బ్రీదింగ్ సినిమా, అంత లేదనుకుంటా నాకు. బట్ నాకైతే నేను రెండు అవకాశాలు ఇచ్చుకున్నానండి, నేను రెండే తీస్తా. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఈవెన్ ఈవెన్ యావరేజ్ డైరెక్టర్, ఐ లీవ్ ది ఇండస్ట్రీ అని నేను నమ్ముతాను. ఎందుకంటే రెండు జెన్యున్గా ఆడియన్స్కి చెప్తే, ఆ రిజెక్ట్ చేశారంటే వదిలేసి వెళ్ళిపోవాలండి, మళ్ళీ నేను ప్రేమించు 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 అనడము అని నేనైతే రెండు టూ చేస్తానండి. గ్రేట్. సో వన్ మోర్ క్వశ్చన్ టు భరత్ గారు. సార్, ఐ లవ్ ద వే యూ టైటిల్ యువర్ ప్రొడక్షన్ హౌస్ నేమ్, బికాస్ మనం ఏదన్నా పెట్టుకోవచ్చు ప్రొడక్షన్ హౌస్ నేమ్, మీ కొడుకు పేరు కానీ మీ పేరు కానీ, బట్ బొమ్మ బొరుస అంటే కాయిన్ హాస్ టూ ఫేసెస్, బట్ కలెక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. బట్ కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ద బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్? ఐడియా అయితే విస్కీడే అండి, బొమ్మ బొరుస అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ కంపెనీ ఉందా లేదా అని చెక్ చేసి ఉంది. సో బికాజ్ అండి, ప్రతి సినిమాలో దేర్ ఇస్ టూ సైడ్స్ ఆఫ్ ది స్టోరీ, సో అది సినిమాకు కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి బొమ్మ బొరుస అని చెప్పి అలా నేమ్ చేసాను అన్నమాట. దట్స్ ద ఓన్లీ థింగ్. డైరెక్టర్ గారు, హలో. ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు, అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ స్టోరీలో అంటే ఆడియన్స్కి ఏం కన్వే చేస్తున్నారు, వాట్ యు ఆర్ గివింగ్ మెసేజ్? హలో, ట్రైలర్లో చూపించింది ఓన్లీ 30% అండి, మిగతా 70% లేదు, చూపించలేదు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అదైతే దాచాము. అది మెసేజ్లు అనేది జనరల్గా ఇంతకుముందు వర్కౌట్ అయ్యామంటే ఇప్పుడు కాన్షియస్గా ఇస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తాను. మెసేజ్లు మేము ఇవ్వలేదు, కానీ ఆ బర్త్డే మీద జరిగిన లైఫ్లు ఎలా తిరిగాయి, ఎవరిది తప్పు లేదు, మంచి లేదు చెడ లేదు, కానీ పరిస్థితుల వల్ల ఆ ఈవెంట్ వల్ల ఎలా లైఫ్లు జరిగాయని దాన్ని క్యాప్చర్ చేశాము. అది మెసేజ్గా మీరు అన్నట్టు చాలామంది కన్వే అవ్వచ్చు కూడా. సో ఓకే, మీ డైరెక్టర్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీ ఫస్ట్ మీ రియల్ స్టోరీనే తీశారు కదా, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే కొద్దిగా క్రియేటివ్గా కూర్చొని వర్క్ చేయడం అయితే బాగా నచ్చుతుందండి, కానీ ఇక చాలామంది జనాలతో మాట్లాడాలి, అది కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. హలో సార్ గారు, ఇక్కడ సో బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్, అవును, లోగో డిజైన్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యిందండి? .com మీకు నాకు తెలుసండి. .com అదేనా అండి? ఏంటండి? hub.com అదేనా అండి? మీకు అలా ఆలోచిస్తే నేనేం చేయలేనండి. స్టూడియో గ్రీన్ అని చెప్పి అది కూడా సిమిలర్గానే ఉంటుంది. కలర్స్ స్టూడియో గ్రీన్ కూడా అలాగే ఉంటుంది. మీ మైండ్ అలా ఉన్నప్పుడు నేనైతే ఏం చేయలేను. మామూలు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందా లేకపోతే? లేదండి, స్టూడియో గ్రీన్ అండి, స్టూడియో గ్రీన్. ఓకే. డైరెక్టర్ గారు, అదే ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే సీక్వెన్స్ తెలీదు, డాష్ తెలీదు అనే వర్డ్ యూజ్ చేశారు, అంటే అలాంటి వర్డ్స్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటున్నారా? జనరల్గా నేను జెన్యునిటీ నమ్ముతానండి, జెన్యునిటీ లేకుండా హాయ్ అన్నా కూడా తప్పే అని నేను ఫీల్ అవుతాను. ఈవెన్ హాయ్ ఇస్ డజంట్ మీన్ ఎనీథింగ్ కానీ ఫీలింగ్ లేకుండా హాయ్ చెప్పాము నేను తప్పని ఫీల్ అవుతాను. ఫీలింగ్ ఉన్నప్పుడు ఎంతవరకు వెళ్ళినా కూడా నేను దానికి జస్టిఫైబుల్గా ఉంటే ఓకే అండి, అలా నేనైతే అలా ఆపరేట్ చేస్తానండి. సో ఆ సీన్ జనరల్గా ఫ్రెండ్స్ ప్యాక్ అన్నప్పుడు ఎట్లా మాడతారండి, అలా తీసాను, కానీ ఏది డైలాగ్ పెట్టాలా టైలర్లో పెట్టాలా అని ఇంటెన్షన్ లేదండి. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జూలై 19th ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.